నిన్నటి దినము ప్రొద్దుటూరు పట్టణం గాని ప్రొద్దుటూరు నియోజకవర్గ మహిళలకు గాని ఎంతో మేలు జరిగేటువంటి ఒక బృహత్ కార్యక్రమం జరిగింది. అదేంటంటే గత కొన్ని రోజులుగా మన ఎమ్మెల్యే గారు దేశంలో గాని రాష్ట్రంలో గాని ఎవ్వరూ చేయనటువంటి పనిని ఒక జూద రహిత ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని చేయడం కోసము అదే విధంగా అసాంఘిక కార్యక్రమాలను అణిచివేయడం కోసము ఆయన శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఇంతకు ముందు గతంలో సిబిఐకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా నిన్న కూడా ప్రొద్దుటూరు పట్టణంని జూదరహిత ప్రొద్దుటూరు నియోజకవర్గంగా చేయడం కోసము మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసము వారి యొక్క బాగోగులను చేయడం కోసము వారి యొక్క పడే కష్టాలను నష్టాలను అన్ని కొత్తగా వచ్చినటువంటి ఎస్పి సిద్ధార్థ గారికి కలిసి వివరించడం జరిగింది. సిద్ధార్థ గారు కూడా అది కూడా పెద్ద ఎత్తున వైసీపీ మహిళా నాయకులతోటి అందరూ పదవుల్లో ఉన్నటువంటి నాయకురాలందరినీ తీసుకొని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఎమ్మె సిద్ధార్థ్ గారు కూడా ఎస్పీ గారు కేవలము ఒక ఎస్పీగా స్పందించకుండా ఒక సోదరుడిలాగా మహిళల యొక్క కష్టాలు నష్టాలు ఈ విధంగా ఉన్నాయా అని ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి మా అందరికీ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఒక్క విషయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి కేవలము ఒక శాసనసభ్యుని హోదా కాదు, ఆయన ఒక తండ్రి హోదా, ఒక అన్న హోదా. ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా ఒక అన్నగా ఒక తండ్రిగా ఆదుకుంటారు. ఆదుకోవడానికి ఆయన నిరంతరం కృషి చేస్తారు. నేనున్నాను, నేను విన్నాను, నేను ఆదుకుంటాను అని చెప్పేసి ముందుకు వస్తూ భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా మహిళలందరికీ ముందుకు మేము ఎందుకు వచ్చాము అంటే ఖచ్చితంగా కూడా ఏ మహిళ అయినా కూడా ఈ జూదాలకు సంబంధించి తన కుటుంబంలో కష్టం కానీ నష్టం కానీ తనకు వ్యక్తిగతంగా కానీ ఏదైనా హాని జరిగింది, ఏదైనా నష్టం జరిగింది, కష్టం జరిగింది అని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ముందుంటారు. వ్యక్తిగతంగా ఒకవేళ ఆ మహిళ వ్యక్తిగతంగా కూడా అన్న గుమ్మం చేరి అన్న నాకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది అని చెప్పుకుంటే ఖచ్చితంగా కూడా సహాయం చేయడానికి అన్ని వేళలా కూడా ముందుంటారని చెప్పేసి మా సోదరి మనలందరినీ కూడా ప్రెస్ ముందుకు వెళ్ళి ఈ విధంగా చెప్పండి అని చెప్పేసి మాకు ఒక ఇనిషియేషన్ ఇచ్చినారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా కూడా పార్టీ ఆఫీసులో కానీ ఇందాక సోదరి మనలు చెప్పినట్టు పార్టీ ఆఫీస్ ద్వారా కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిగతంగా కూడా మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క కష్టాన్ని కానీ బాధను కానీ మహిళలు తెలియజేయాలి, అక్కడ మీరు పడేటువంటి కష్టాల నుండి బయటపడాలి అని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఒక్క విషయం చెప్పిన విషయమే అయినా కూడా మరొక విషయము రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా ఒక సోదరుడుగా ఒక తండ్రిగా మీకు ఉన్నారు, భరోసా ఇస్తున్నారు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.